ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతోటి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఓం శ్రీ వరలక్ష్మి దేవత అయిన మహా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు తప్పక చేసుకోవలసినటువంటి తోరం ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి తీసాక ఏమి చేయాలి తోర పూజ మంత్రము ఇవి తోరాలు తయారు చేసి ఉంచుకోవాలి ఎన్ని ముడులు వేసుకోవాలి అమ్మవారికి పెట్టింది ఏం చేయాలి ఇలా మూడు రకాలుగా తోరాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ భక్తి శ్రద్ధలతో పూజిస్తే వరాలు ఇచ్చే దేవత వరలక్ష్మి అమ్మవారు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు తప్పక చేయవలసింది తోర పూజ ఈ తోర పూజ చేసి చేతికి కట్టుకుంటేనే ఈ వ్రతం పూర్తయినట్టు ఈ తోరం ఎలా తయారు చేసుకోవాలో ఏమి కావాలో చూద్దాము ఫ్రెండ్స్ కుంకుమ అక్షింతలు పసుపు పువ్వులు తెల్లటి దారము ఈ రెండు రకాల్లో మనం ఏ దారమైనా వాడుకోవచ్చు ఇప్పుడు మనము ఇంకా మనము తమలపాకులుగా కట్టుకోవచ్చు లేదా మరువం కట్టుకోవచ్చు ఇంకా మామిడి ఆకులు ఆకులుగా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దారాన్ని మీకు లావు దారంతో ఫస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక తొమ్మిది పోగులు తీసుకోవాలి తొమ్మిది తీసుకొని చక్కగా ఎక్కడా కూడా తెలుపు లేకుండా చక్కగా అంతా కూడా పసుపు రాసుకోవాలి ఈ తోరం ఎందుకు కట్టుకుంటాము అంటే అమ్మవారి అనుగ్రహం మనం వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కోరుకుంటూ కట్టుకునేదే ఈ తోరం ఈ తోరం కట్టుకోవడం వలన సంతానం సంపద సౌభాగ్యం అమ్మవారు ప్రసాదిస్తారని శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా కట్టుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి తాడు సిద్ధం చేసుకొని పసుపు రాసుకున్న తర్వాత మనము తొమ్మిది ముడులు వేయాలండి గ్రంథి అంటాము తోరగ్రంథి పూజ అంటారు కదండీ గ్రంథి అంటే ముడి ఎక్కడ ముడి వేయాలనుకుంటున్నాము అక్కడ చక్కగా కుంకుమ పొట్లు పెట్టుకోండి లేదు అనుకుంటే మనము ముడులు వేసుకొని కట్టుకున్న తర్వాత కూడా మనము కుంకుమ పెట్టుకోవచ్చు గ్రంథి అంటేనే ముడి ముడి అనేదే ముఖ్యము ఆ ముడి ఎలా వేసుకోవాలి అంటే ఇప్పుడు చక్కగా మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకున్నామో అక్కడ చక్కగా ఈ విధంగా రౌండ్గా చేసుకొని లోపల నుంచి దారం తీసుకోండి లేదు అనుకుంటే ఇంకో రకంగా కూడా కట్టుకోవచ్చు తర్వాత చూపిస్తాను అయితే మనము పువ్వులు కట్టుకుంటాము కదండి అలా మాత్రం కట్టుకోకూడదు ఆ ముడి వేయకూడదు ఈ విధంగా ముడి అనేది గట్టిగా బిగుసుకోవాలి ముడి వేసుకోవాలన్నమాట ముడిలాగా మాత్రమే పడాలి ఈ విధంగా వేసుకొని నేను పైన ఒక పువ్వు కింద ఒక పువ్వు పెట్టుకొని ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను వేసుకొని వరుసగా ఇంకా మనము తొమ్మిది ముడులు అంటే తొమ్మిది దగ్గర మనము పువ్వులు కట్టుకుంటాము పువ్వులు కట్టుకోవచ్చు నేనైతే కొన్ని పువ్వులు తమలపాకులు అలా కట్టుకుంటున్నాను మీకు ఇంకా అయితే తొమ్మిది రకాల పువ్వులు కూడా కట్టుకోవచ్చు తయారు చేసుకున్న అది తోరాన్ని నవసూత్రం అంటారు నవ అంటే తొమ్మిది తొమ్మిది ముడులు తొమ్మిది దారాలు ఉంటాయని మనకి ఆ పేర్లోనే తెలుస్తుంది నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవరాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలు అన్నీ సిద్ధిస్తాయి అని చెప్తారు మన పెద్దవాళ్ళు అందుకని తొమ్మిది అనే సంఖ్య తప్పనిసరి మధ్యలో నేను తమలపాకుని ఈ విధంగా మడత పెట్టుకొని ముడిలో పెట్టుకుంటున్నాను ఈ విధంగా తొమ్మిది దగ్గర పువ్వులు పెట్టుకొని ఆకులు పెట్టుకొని తొమ్మిది ముడులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ముడి వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు పువ్వులు తీసుకొని ఈ విధంగా లోపల నుంచి ఈ విధంగా ముడి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా ఈజీగానే ఉంటుంది మనము పెద్ద పువ్వులు అనుకోండి కాడ బాగా ఉంటే ముడి వేసుకొని దానిలో దూర్చి ముడి వేసుకోవడం చాలా ఈజీ లేదు అనుకుంటే ఈ విధంగా కూడా వేసుకోవాలి మనకి ముడి అనేది ఊడకోకుండా కొంచెం గట్టిగా లాగి వేసుకోండి అయితే మనము ఈ తోరాలని మూడు తయారు చేసుకోవాలి ఒకటి తయారు చేసి అట్లా పెట్టకూడదు మూడైతే తప్పకుండా పెట్టాలి మూడు పెట్టుకొని ఒకటి అమ్మవారికి రెండవది మనకి మూడవది వచ్చిన పెద్ద ముత్తైదువుకి లేదా ఇంట్లో మనకి అమ్మ కానీ అత్తగారు కానీ ఉన్నారు అనుకోండి వాళ్ళిద్దరిలో ఎవరు ఉన్నా వాళ్ళకి ఇంకొకటి కట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి కట్టేటప్పుడు మన చేతులతోటి కట్టాలి చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా మనము సన్నదారం తోటి ఎలాగో చూద్దాం మనము ఈ తోరాన్ని ఆ రోజే తీయము కాబట్టి కొంచెం సన్నగా ఉండి పువ్వులు కూడా చిన్న చిన్న పువ్వులు అనుకోండి మనకి ఈజీగా కూడా ఉంటుంది పెద్ద లావు దారము కొంచెం పువ్వులు పెద్ద పెద్ద అయితే ఊడిపోయి ఎక్కడ పడితే అక్కడ పడడము మళ్ళీ మనం తొక్కడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అందుకని చక్కగా సన్నదారం తీసుకొని మనం చక్కగా ఈ విధంగా పసుపు రాసుకొని పువ్వులు కూడా తేలిక తీసుకున్నాం అనుకోండి మనకి కూడా చేతికి పూజ చేసుకునేటప్పుడు ఎవరికన్నా మనం తాంబూలు ఇచ్చేటప్పుడు కానీ అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది అందుకని ఈ విధంగా కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చక్కగా సన్నదారము తొమ్మిది పోగులు తీసుకొని ఈ విధంగా మళ్ళీ మనం కట్టుకోవడమే రెండు రకాలుగా మనం ఎలా అయినా కట్టుకోవచ్చు ముడి అనేది మెయిన్ మనము మూడు పెట్టుకోవచ్చు అండి ఆ తర్వాత మనము ఇంకా ఎన్నైనా పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాయినంతో పాటు ఇస్తే ఇంకా చాలా మంచిది వస్తుంది మనము ఇన్ని తోరాలు చేసుకోవాలి కాబట్టి ముందు రోజే చేసి ఉంచుకోవచ్చా అని కానీ ఆ రోజే మనము ఫ్రెష్గా చేసి పెడితే మంచిది కాకపోతే ముందు రోజు శుచిగా స్నానం చేసిన తర్వాత ఓన్లీ దారాలు ఉంటాయి కదండి ఆ దారాల వరకు తయారు చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే అంటే తొమ్మిది అనేది అప్పుడు కూర్చొని చేయడం అంటే కష్టం కూడా కాబట్టి ముందుగానే మనం ముందు రోజు శుచిగా ఉన్నప్పుడు దారాల వరకు చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత రోజు శుభ్రంగా మనము పసుపు రాసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆ రోజు చాలా పని ఉంటుంది అమ్మవారిని అలంకరించుకోవడం ప్రసాదాలు చేయడము ఈ విధంగా బిజీగా ఉంటారు కాబట్టి దారాల వరకు ముందు రోజు ఆ విధంగా సిద్ధం చేసుకొని తర్వాత రోజు మాత్రము పసుపు రాసుకొని పువ్వులు పెట్టుకోవచ్చు ముందు చెప్పుకున్నట్టు పసుపుకే మనము కుంకుమ బొట్టు పెట్టుకొని కట్టుకోవచ్చు ఈ విధంగా పసుపు రాసుకొని మనము పూలు కట్టుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ చక్కగా ఈ విధంగా ముడి ఉన్న దగ్గరలా కూడా బొట్టు పెట్టుకోవచ్చు ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది పువ్వులు కూడా తేలిగ్గా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పడవు కదా అందుకోసం ఫ్రెండ్స్ ఇలా కష్టము అనుకున్న వాళ్ళు ఒక్క పువ్వు కూడా ముడిలో పెట్టి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్క ముడితోటి ఈ విధంగా తొమ్మిది ముడులు వేసుకుంటూ ఆ తర్వాత కుంకుమ పెట్టుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క పువ్వు పెట్టుకోవడం ఈజీ కాబట్టి ముడిలో పువ్వు పెట్టుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకొకటి కూడా చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే మనము ఇలాగే తొమ్మిది పువ్వులు తీసుకొని పసుపు రాసుకొని మనము మధ్యలో పువ్వులు మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి పువ్వులు కానీ ఆకులు కానీ ఒక ఆకు కానీ రెండు పువ్వులు కానీ మూడు ముడుల దగ్గర మూడు పువ్వులు పెట్టుకోవచ్చు ఐదు పువ్వులు పెట్టుకొని మిగిలినవన్నీ కూడా ఉత్త ముడులుగా కూడా వేసుకోవచ్చు ముడులు అనేవి తొమ్మిది మెయిన్ అయితే పువ్వులు ఒకటి కూడా పెట్టుకోకుండా ఉండకూడదు కాబట్టి మనము మూడు ముడుల్లో పువ్వులు పెట్టుకొని మిగిలిన ముడులన్నీ కూడా ఉత్త ముడులు వేసుకోవచ్చు చాలామందికి ఇది కూడా ఈజీగా ఉంటుంది ఇది కూడా తోరమే మనకి ఈ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా సిద్ధం చేసుకున్న తోరాలని మనము అమ్మవారి ముందు పెట్టుకొని ఆకుల మీద తమలపాకు మీద పెట్టుకొని మంత్రం చదువుతూ ఒక్కొక్క ముడి మీద ఒక్కొక్క మంత్రం అట్లా చదువుతూ అక్షింతలు వేసుకోవాలి పువ్వులతోటి చేసుకోవాలి ఓం కమలాయైన మహా ప్రథమ గ్రంథిం పూజయామి మొదటి ముడి మీద వేసుకోవాలి ఓం నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనత్యైన నమః చతుర్థ గ్రంథిం పూజయామి ం మహాలక్ష్మై నమ పంచ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్ది క్షీరాబ్జితనయాయ నమ షష్ఠిగ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిన్యై నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర చంద్రసహోదర్ై అష్టమ అష్టమగ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి చక్కగా తోరగ్రంథి పూజ చేసుకోవాలి ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే మనకి షోడశోపచార పూజ అయిన తర్వాత మనము ఈ తోర పూజ చేసుకోవాలి మనకి వరలక్ష్మి వ్రతం బుక్లో డీటెయిల్డ్గా ఉంటుంది ఈ తోర గ్రంధి పూజ చేసుకునేది ఈ మంత్రాలు ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఆ టైంలో ఇంట్లో భర్త దగ్గరలో లేకపోతే అంటే ఆఫీసులకు వెళ్ళి బిజీగా ఉంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోటి కట్టించుకొని అక్షింతలు వేయించుకోవాలి తోరం కట్టించుకునేటప్పుడు తప్పకుండా మనము ఈ శ్లోకాన్ని చదువుతూ కట్టించుకోవాలి బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమ ఈ శ్లోకాన్ని చదువుతూ మనము చేతికి కట్టించుకోవాలికున్న తర్వాత భర్తతోటి ఆ తోరం మీద అక్షింతలు కూడా వేయించుకోవాలి రెండు ముడులు వేయించుకోవాలి కట్టించుకునేటప్పుడు ఆల్రెడీ తొమ్మిది ముడులు ఉంటాయి మొత్తం పదకొండు అవుతాయి ఈ తోరం కట్టుకున్నాక మిగిలిన పూజ వ్రత కథ ఇవన్నీ కూడా తోరం కట్టుకున్నాక చేసుకోవాలి శ్రావణ మాసంలో ఈ తోరానికి ఈ గ్రంథి పూజకి మనం చేతికి కట్టుకోవడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది లోకంలో కూడా ఉంటుందండి మనం కుడి చేతికి కట్టుకోవాలి అమ్మవారికి ఒక తోరం పెడతాము కదండి ఆ తోరాన్ని మనకి పూజ అంతా అయిన తర్వాత ఇంట్లో ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటే వారికి కడితే మంచిది ఒకవేళ వా ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు లేకపోతే మాత్రం అమ్మవారి దగ్గరే ఉంచి దాన్ని మనము తర్వాత మిగిలిన పువ్వులన్నింటితో పాటు పారే కాలువలో కానీ చెట్టు మొదట్లో కానీ అదే చెట్టు కట్టుకోవడం కానీ చేయాలి తొక్కని దగ్గర లా కట్టుకున్న ఈ తోరాన్ని ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తోరం కట్టుకున్న రోజే తీసేస్తుంటారు కానీ అలా తీయకూడదు ఒక పగలు ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత మనము పూజ దగ్గర అన్ని కదిపిన తర్వాతే తీయాలని మన పెద్దలు చెప్తారు మనము శుక్రవారం పూజ చేసుకుంటాము సాయంత్రం కూడా పూజ అవుతుంది తర్వాత రాత్రికి మనం తోరాన్ని నిద్ర చేయించిన తర్వాత తర్వాత రోజు శనివారం రోజు యధావిధిగా పూజ చేసుకుంటాము దీపం కొండెక్కిన తర్వాత కలశం కదిలిస్తాము కలశం కదిలించి అక్కడ ఇవన్నీ సర్దుకున్న తర్వాత మాత్రమే మనము ఈ తోరాన్ని తీయాలి విధంగా తీసిన తోరాన్ని తొ ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లో తొక్కకూడదు ఎక్కడన్నా తొక్కని ప్లేస్లో కానీ లేదు అంటే మన ఇళ్ళలో చెట్టు మొదట్లో అయినా చెట్టుకు ఏదన్నా పచ్చని చెట్టు కట్టవచ్చు లేదా పారే కాలవలో కలుపుకోవడం అలాగే ఈ శ్రావణ మాసంలో వరాలినిచ్చే ఆ వరలక్ష్మి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా చేసుకోవలసిన తోరం ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని ముడులతోటి ఏ విధంగా చేసుకోవాలి తోర పూజ ఎలా చేసుకోవాలి ఏ విధంగా ఎవరితోటి కట్టించుకోవాలి కట్టించుకున్న తర్వాత ఏమి చేయాలి ఇవన్నీ కూడా నాకు తెలిసినవి అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ శ్రావణ మాసంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో మరియు ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్ తయారీచ్చే ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సౌభాగ్యం సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్